హైవ్యూస్ రామానుజాచార్య గారు. ఎవరైనా ఓం నమో నారాయణాయ, ఇది అష్టాక్షరీ మంత్రం. ఒక గురువు ఈయనకు ఉపదేశిస్తాడు ఏమనంటే, భగవంతుని నువ్వు చేరుకోవాలంటే నీకు మంత్రం చెప్తాను, ఇది ఎవరికి చెప్పకెవరికి చెప్తే నీ తల వేయి ఒక్కలేదు అది అని అంటాడు. చెవిలో ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్రం, ఓం నమశివాయ పంచాక్షరీ మంత్రం. సో ఆయనకి నమో నారాయణాయ అని చెప్తాడు. దెన్ ఈ రామానుజాచార్యులు ఒక గుడి మీదకి వెళ్ళి పెద్దగా అందరూ వింటుండగా ఓం నమో నారాయణాయ అంటే ఆ గురువు వచ్చి అడుగుతాడు, ఏమిట్రా రామానుజాచార్యులు నువ్వు చేసింది? గురుగారు ఈ మంత్రం ఉపదేశించి దీన్ని పఠిస్తే భగవంతుని చేరుకోవచ్చు అన్నారు. వాళ్ళంతా విన్నారు, వాళ్ళంతా పఠిస్తే వాళ్ళు కూడా భగవంతుని చేరుకుంటారు కదా. మరి నువ్వు చనిపోతావని చెప్పాను కదరా, పర్వాలేదు గురువుగారు, వాళ్ళంతా భగవంతుని చేరుకుని నేను చనిపోయినా పర్లేదు అన్నాడు. అలా ఆనాడు ఈ రామానుజాచార్యులు సమతామూర్తి అని చెప్పేసి ఒక విగ్రహం కూడా ఉన్నాం హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో. ఈయన ఏం చేశాడంటే, బ్రాహ్మణుడే వేదం నేర్చుకోవాలా, బ్రాహ్మణుడే శాస్త్రం చదవాలా, బ్రాహ్మణుడే పూజలు చేయాలా అని చెప్పేసి ఆయనకున్న ఒక శిష్యులకాన్ని తయారు చేస్తున్నాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే. వాళ్ళనే చాతాధ శ్రీ వైష్ణవులు అని చెప్పేసి అంటారు. వీరిని బయట సాతాని అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. వీళ్ళు పిండ ప్రధాన కార్యక్రమాలు, చనిపోయిన తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేపిస్తారు కొన్ని ఏరియాల్లో. తమిళనాడులో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో మొత్తం కలిపి 10 లక్షల పైగా జనాభా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు BCDలో సీరియల్ నెంబర్ 28లో ఉన్నారు యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికెట్. ఓకేనా? ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పానైనా, వేణు అలియాస్ వేణుస్వామి అన్నాడు కదా, అతను బ్రాహ్మణుడు కాదు, చాతార్థ శ్రీ వైష్ణవులు అని బ్రాహ్మణ చైతన్య వేదిక నుంచి సిరిపురపు శ్రీధర్ శర్మ అని చెప్పేసి ఒక అతను వీడియో ఇచ్చాడు. ఆల్రెడీ నాకు 2 రోజుల క్రితమే ఒక ఆమె చెప్పారు, పెద్ద ఆవిడ, ఏ బ్రాహ్మణుడు కూడా, బ్రాహ్మణులు వైకణస బ్రాహ్మణుడు, శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అని ఉంటారండి, మరలా వీరిలో 84 శాఖలు ఉంటాయండి, బ్రాహ్మణులు పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ప్రవరా ఉంటుందండి. ప్రవరా అంటే వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి, బ్రాహ్మణుల్లో ఋషి, ఆ ఋషి తర్వాత వచ్చే వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళు, అతను పుట్టిన వాళ్ళు అన్నట్టు వంశవృక్షం అన్నట్టు అనుకోవచ్చు. ఇప్పుడు లేదు కానీ పూర్వకాలం కానీ ఇప్పటికి కొన్ని చోట్ల పల్లెటూరులో కానీ, ఐ మీన్ సిటీలలో కానీ ప్రవర చెప్పు అంటారు. అంటే నీవెవరు, నీ పూర్వీకులు ఎవరు అంటే ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, నేను పలానా అగస్త్య మహర్షి, ఆయన తర్వాత అన్నట్టు లైక్ అవర్ మొత్తం వంశవృక్షం అన్నట్టు మొత్తం చెప్పుకుంటూ వస్తారు. అలా ఇతను చెప్పగలడా, ఇతను బ్రాహ్మణుడు కాదు, చాతార్థ శ్రీ వైష్ణవులు బీసీ కింద వస్తారండి వాళ్ళు, అందుకే అతను మాంసం తింటాడు, మద్యం తాగుతాడు, అదేమంటే మా ఆచారం అంటాడు. ఏంటండి ఆచారం? అదేమంటే యోని పూజలు చేసి మేము పుట్టిందే యోని నుంచి తల్లికి పూజ చేస్తామని చెప్తున్నాడు, వామాచార పూజలు అంటాడు. ఎవడకి చెప్తాడండి అవన్నీ, పచ్చి మోసగాడు, అతను బ్రాహ్మణుడు కాదు అంటూ ఈ సిరిపురపు శ్రీధర్ శర్మ చెప్తున్నాడు. మనం నాకు చెప్పినాడు కదా, స్కిప్ అయ్యాను. సో వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, ఈ వేణుకు సంబంధించి ఈ మద్యం మాంసనప్పుడు క్రాస్ చెక్ చేస్తే బ్రాహ్మణుడు కాదంటండి అతను, ఈ చాతార్థ శ్రీ వైష్ణవులు అంట. వీళ్ళు ఎవరు అన్నప్పుడు రామానుజాచార్యులు గారి ద్వారా ఉపదేశం పొందినటువంటి శిష్యరికం, వాళ్ళల్లో కొంతమంది గుడులలో, వైష్ణవ గుడులలో హరినామ సంకీర్తన చేస్తూ సేవకులుగా, కొంతమంది ఈ హరిజపం చేస్తూ వైష్ణవుని గొప్పతనం, విష్ణు యొక్క గొప్పతనం చెప్తూ ఊరూరా తిరుగుతూ అలా భిక్షాటన చేస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఇంకొన్ని చోట్ల ఎవరూ లేని చోట ఇక వారే మొత్తం ఆలయంకి సంబంధించి మంచి చెడు అండ్ పూజలు లైక్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారండి. ఇందులో ఎవరైతే ఈ ఆలయ పూజారులుగా ఉంటూ నియమనిష్ఠులతో ఉంటారో వాళ్ళు అసలు ఆ మందు మాంసం జోలికి అస్సలు పోనే పోరాడు. ఇక ఎవరైతే ఊరూరు భిక్షాటన చేస్తూనో, లేదన్నప్పుడు ఈ కొంతమంది ఏదో పని చేసుకుని బతుకుతా అనుకున్న వాళ్ళు వచ్చేసి మందు మాంసం అలా. ఇతను మరి నేను బ్రాహ్మణుడు అంటే ఉంటాడు, నాకు ఆ పూజ తెలుసు అంటాడు, ఇవి తెలుసు అంటాడు, ఆ హోమాలు ఈ హోమాలు అంటాడు. కానీ చివరికి జరిగింది ఏంటిది, అసలు బ్రాహ్మణులంతా కూడా ఈరోజు ముందుకు వచ్చి ఎవడరా నీకు సపోర్ట్ ఇవ్వాల్సింది, అసలు బ్రాహ్మణుడు నీకెందుకు ఇవ్వాలి, బ్రాహ్మణుడు అయితేనా, బ్రాహ్మణుడు అయినా కానీ నువ్వు చేసిన అసలు ఏంటన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ, వాణియా శ్రీవాణియా, వీణా శ్రీవాణి, ఆమె బ్రాహ్మణురాలే,
అయితే ఆమె ఇతను లవ్ మ్యారేజ్ చేసుకుందని, తద్వారా ఆమె కుటుంబ సభ్యులను దూరం పెట్టారని, దానివల్ల పెళ్ళడికి వీళ్ళు బాగా ఇబ్బందులు పడ్డారని, ఆ తర్వాత సోషల్ మీడియా వల్ల ఈమె వీణ నేర్చుకోవటం వల్ల అతను మా 6 TVలో ఉన్న హడ లైమ్ లైట్లోకి రావటం వల్ల, ఇక ఆ జాతకాలు చెప్తూ ఈ జాతకాలు చెప్తూ వాటి వల్ల వీటి వల్ల మొత్తానికి కొంచెం సోషల్ ఫిగర్స్ అవటం, డబ్బు సంపాదించడం, ఆ తర్వాత బాగా లైఫ్ సెట్ అయిందని వాళ్ళది. ఇక ఇప్పుడైతే బిందాస్గా ఉన్నారు, వాటి మూర్తి విషయంలో గెలుక్కొని అడ్డంగా బుక్కారని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ నేను వీణ అండ్ వేణు దంపతులను ఎక్కడ తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. నేను వాళ్ళ ప్రేమని రెస్పెక్ట్ చేస్తా, వాళ్ళ కులాలు ఏమైనా కావచ్చు కాక వాళ్ళు కలిసిమెలిసి జీవితాన్ని సంతోషంగా కోరుకుంటున్నాం. ఈవిడక మెయిన్ ఇండిషన్ ఏంటంటే, చాలామంది కొంతమందిని చూసి ఊహో వీళ్ళు పలానా కులమా, ఊహో వీళ్ళు పలానా మతమా అనుకుంటూ ఉంటూ ఉన్నారు కదా, పొరబడుతున్నారు కదా. అలా పొరబడకండి అయ్యా. బ్రాహ్మణులుగా కనిపించే వాళ్ళలోనే బ్రాహ్మణులుగా కాకుండా వాళ్ళు చాలామంది ఉన్నారట, ఓకేనా. అలాగే ఇదిగో పలానా కులం అన్నప్పుడు ఆ కులం కదా వేరే కులం, జస్ట్ ఆ ఇంటి పేరుకి కనెక్ట్ అయిందంట అంతే అనుకుంటూ ఇప్పుడు కొంతమంది ఉంటూ ఉన్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇతను బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణులకు సంబంధించి ఉన్న 72 శాఖలు ఏ శాఖ చెందినవాడు ఇతను కాదు. ఒకవేళ అతను బ్రాహ్మణుడైతే ఏ శాఖకు చెందినవాడో చెప్తూ ప్రవర చెప్పమనండి, ఆ వంశవృక్షం చెప్పమనండి అని ఇతను అంటున్నాడు. సపోర్ట్ ఇచ్చే విషయం అయితే సస్యమేర అసలు అతను మాట్లాడిన మాటలు కానీ జ్యోతిష్యం పేరుతో జాతకాల పేరుతో అతను చేసిన చీటింగ్ కానీ తెలిసిన ఎవడూ కూడా సపోర్ట్ చేయడు అని చెప్పేసి ఈయన అంటూ ఉన్నాడు. అతని భార్య బ్రాహ్మణు రాలే కానీ మేము ఇలా సపోర్ట్ చేయం. అంటే మొన్న ఆమె వీణ వచ్చేసి వేణుస్వామి గురించి చెప్తూ మేము చనిపోవాలనుకుంటున్నాము, ఇదే మా చివరి వీడియో అన్నట్టు సుమోటోగా తీసుకోవాలన్నట్టు మూర్తి మమ్మల్ని 5 కోట్లు బ్లాక్ మెల్చినాడు ఎప్పుడైతే చెప్పినారో, ఆ తర్వాత మూర్తి ఏం చేశాడు, వీళ్ళ మీద కేసు పెట్టాడు. అండ్ ఆ తర్వాత ఆడియోలో ఉన్నటువంటి అమరాని అతను మీరు తీసుకొస్తారా లేదా, అతను తీసుకొస్తే అన్ని విషయాలు బయటపడతాయి, అతను వాళ్ళ మనిషే. అండ్ ఇతను నా పరువు తీయటమే కాకుండా ఆ డబ్బు ఈ డబ్బు అంటూ ఏదైతే చేస్తున్నాడో ఇదివరకు అతి పెద్ద మోసం డ్రామా అని చెప్పేసి అన్నాడు. దానికి ముందు ఏమైంది, ఈ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఈ తెలుగు ఫిలిమ్స్ డిజిటల్ మీడియా అసోసియేషన్ వాళ్ళు మహిళా కమిషన్కి తెలంగాణలో వెళ్ళి కంప్లైంట్ చేశారు నేరేళ్ళ శారదకి. ఆమె ఇతను నోటీసులు ఇచ్చింది 22 తారీఖు రావయ్యా అని. అతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యాడు. హైకోర్టు ఏమంది, ఏదైతే వాళ్ళు నోటీసులు ఇచ్చారో రావయ్యా అని విచారణ కానీ దాని మీద స్టే ఇచ్చారు వాళ్ళు, ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా అన్ని కలగలిపి నేను చెప్తున్నది ఏంటంటే, ఈ వేణు అనే అతను బ్రాహ్మణుడా కాదా అనేది ఇప్పుడు అతను నిరూపించుకోవాల్సిన అతని మీద ఉంది. అతను బ్రాహ్మణుడైనా కాకపోతే ఇన్నాళ్ళు అతను బ్రాహ్మణుడు అని చెప్పి చేసింది పెద్ద పెద్ద మోసం. ఈరోజు అతను బ్రాహ్మణుడు కాదని తెలిసిందంటే ఈమె వీణా శ్రీవాణి వచ్చేసి ఇంకా మనం చచ్చిపోతామని చెప్పేసి ఆమె ఏదైతే వీడియో చేస్తున్నారో ఇక అదే మెయిన్ అన్నట్టు అనుకోవాలి. ఓ రకంగా ఆమె తన మంచి చేసిందా చెడు చేసిందో తెలియదు కానీ సమాజానికి మాత్రం ఒక అలర్ట్ అయితే ఇచ్చింది ఆమె, ఏమని క్రాస్ చెక్ చేసుకోండి అన్నట్టు. మేబీ ఆమె కూడా మొదట ఇతను బ్రాహ్మణుడు అనుకుని ప్రేమించిందా నాకైతే తెలియదు. ఇప్పుడు వాళ్ళు పుట్టినరోజు ఏమైతే బాగున్నారో నిజంగా నాకైతే తెలియదు. నిజంగా అప్పుడు ఆమెని దూరం పెట్టడదా కూడా నాకు తెలియదు. బట్ కొంతమంది అనటం అయితే నేను వినున్నా, ఇంతకుమించి ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సంతోషంగానే కోరుకోండి. ఓన్లీ వీడికి ఇంటెన్షన్ బ్రాహ్మణులంటూ పూజలంటూ యాగాలంటూ హోమాలంటూ జ్యోతిష్యం అంటూ కొంతమంది ఉంటూ ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మణులా కాదా మీరు చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు వైఖనస బ్రాహ్మణులా, శ్రీ వైష్ణవ బ్రాహ్మణులా, అసలు బ్రాహ్మణులా కాదా అన్నప్పుడు చాతార్థ శ్రీ వైష్ణవుల బీసీలా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. బ్రాహ్మణుడు అంటూ మాంసం ముట్టినా మద్యం ముట్టినా అశుద్ధమైనటువంటి పనులు ఏదైనా చేస్తూ ఉన్నా అండ్ పనికిమాలిన చేష్ట కనుక దిగుతూ ఉన్నా అతను బ్రాహ్మణుడు కాదు. అండ్ అతను ఎవడు ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి. జంజం ఉన్నా జంజం లేకున్నా చేసే పనిని బట్టి వాళ్ళు ఎవరు ఏంటనేది మీరు క్రాస్ చెక్ చేసుకున్నా అట్లనే మీకు తెలుస్తుంది. ఇతను మాత్రం బ్రాహ్మణ సమాజానికి ఘోరమైనటువంటి అపచారం అన్నట్టుగానే అనుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మణ సంఘాలు వచ్చి ఇతని మీద ఇప్పుడు కేసు పెట్టారు. మా బ్రాహ్మణ కులాన్ని వాడుకొని మా బ్రాహ్మణుల యొక్క పరువు తీయటమే కాకుండా ఇన్నాళ్ళు సమాజాన్ని మోసం చేశాడని. ఇప్పుడు ఒక రష్మిక మొన్న ఇంకెవరు హీరోయిన్ కొంత పూజలు చేర్చుకున్నారు, వాళ్ళంతా ఇతను బ్రాహ్మణుడు అన్నట్టుగానే పూజలు చేపించింది. బ్రాహ్మణుడు కదా పూజలు చేపించారు నాకు తెలిసి అయితే. బ్రాహ్మణుడు జ్యోతిష్యం తెలిసిన పండితుడేనా కదా, చెప్పిన వాడిని అబద్ధాలని తెలిసిన ఊరొక మరలా వస్తూనే ఉంది. సో కులం పేరును వాడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ భార్య పరిస్థితి ఏంటంటే, ఖచ్చితంగా ఇతని చేత ప్రవర చెప్పించి నువ్వు బ్రాహ్మణుడు అని నిరూపించుకున్నానా అని చెప్పావా, లేదంటే అబద్ధం ఎందుకు చెప్పాలి, నిజమే చెప్దాం, నేను బ్రాహ్మణ స్త్రీని నువ్వు వచ్చేసి చేస్తాడు శ్రీ వైష్ణవుడివి మన శాస్త్రాన్ని తెలుసుకుంది అవే చెప్దాం అని అంటారా.
లెట్స్ వెయిట్ అండ్ సీ.